ఇందాక ఏదైనా జరుగుతుంది నాకు అర్థమైంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంతా ప్రసాద్ రావు బాగా వాడేస్తుంది అందుకని నా డిస్టర్బెన్స్ ఇంక ఖాళీ ఇవ్వట్లేదు దీనికి అసలు ల్యాబ్కి రోజుకు రెండు మూడు ఫంక్షన్స్ అదన్నమాట మెయిన్ ప్రాబ్లం మన సినిమా మన తెలుగు సినిమా మన భారతీయ సినిమా అన్నీ ఒకటే ఏ లాంగ్వేజ్ అయినా ఈరోజు చిన్న సినిమాల పండగ లాస్ట్ సిక్స్ మంత్స్ని చూసుకుంటే నేను యాక్ట్ చేసిన చాలా సినిమాలు కానీ చాలా చాలా సినిమాలు స్టోరీ బాగున్న ప్రతి సినిమా దీంట్లో పెద్ద హీరో ఉన్నారా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారా పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారా ఏమీ చోట్ల ఆడియన్స్ స్టోరీ బాగుంటే పెద్ద సినిమాలు ఎంతలా ఆదరిస్తున్నారో చిన్న సినిమాలు కూడా అదే రీతిలో ఆదరిస్తారు ఆ నమ్మకంతోనే ఇంచుమించు 35 ఇయర్స్ బ్యాక్ 85-86లో అనుకుంటా నా ఫస్ట్ ఫిలిం కళ్ళు నేను హీరోగా ఇప్పటికే చెప్తా ఆ సినిమాలో నేను స్క్రీన్ మీద హీరోనేమో కానీ దానికి ఒరిజినల్ హీరోస్ వచ్చి గొల్లపూడి మారుతిరావు గారు ఎంవి రఘు గారు వాళ్ళ హీరోస్ అలాగే ఈ సినిమా దీంట్లో బాబీ సింహ గారు ఉండొచ్చు మా అబ్బాయి విజయ్ ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు కానీ ఈ సినిమాకి హీరో మాత్రం రమాకాంత్ ఎందుకంటే స్టోరీని నమ్మి నేను 34 ఇయర్స్ బ్యాక్ కళ్ళు సినిమాని రజనీకాంత్ గారితో స్టార్ట్ చేసి ఆపేస్తే మళ్ళీ దాన్ని బయటికి తీసుకొచ్చి నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాక మళ్ళీ నాతో స్టార్ట్ చేశారు నా ఫస్ట్ ఫిలింకి నాకు ఎక్సెప్ట్ నేషనల్ అవార్డ్ తప్పితే 15 అవార్డ్స్ వచ్చినాయి 17 అవార్డ్స్ వచ్చినాయి ఆ రోజుల్లో 85-86 నేను ప్రతి సినిమాకి అవార్డు వస్తుందేమో అనుకుంది దాని తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ వరకు నాకు అవార్డు రాలే అంటే నా ఫస్ట్ సినిమా అంత గొప్ప సినిమా ఈ సినిమా కూడా మా అబ్బాయి లాంచ్ అవుతున్నాను గద్దీలో చాలామంది ఉన్నారు చాలామంది నేను ఎంతో అభిమానించే బాబీ సింహ గారి దగ్గర నుంచి అందరూ ఉన్నారు ఇంకా బాబీ సింహ గారిని కొత్తగా ఏం చెప్పగలను ఎందుకంటే భారతదేశం మెచ్చుకున్న ఆర్టిస్ట్ గురించి ఇప్పుడు నేను చెప్పడం కూడా భావ్యం కాదు ద వండర్ఫుల్ ఆర్టిస్ట్ నాకెంతో మా కెరీర్ స్టార్ట్ అయినా నాకు మద్రాసు అంటే స్టిల్ ఈరోజుకి ప్రాణం నాకు అంత ఇష్టం మద్రాసు ఎందుకంటే ఏమీ లేకుండా మామూలుగా ఒక చిన్న షూట్ కేసుతో మద్రాసు వెళ్ళిపోయి వేషాలు ట్రై చేసుకుని ఈరోజు మళ్ళీ తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చి 35 ఇయర్ జర్నీలో ఎన్నో వందల మంది ఆర్టిస్ట్ని ఎంతోమందితో అటు సూర్యకాంతం గారి దగ్గర నుంచి అమ్జాద్ ఖాన్ దగ్గర నుంచి అల్లు రావణ గారు సీనియర్ సూర్యకాంతం గారి ఎంత ఎంతోమంది దగ్గర నుంచి అందరి నుంచి చూసుకుంటూ వస్తుంటే ఎన్నో మార్పులు జరిగినాయి లాస్ట్ 35 ఇయర్స్ నుంచి ఎన్నో మార్పులు కళ్ళ ముందు అలా ఫిల్మ్ వెళ్ళిపోయింది నాకు ఇంకా ఎంతో గుర్తు మద్రాసులో ఉన్న ఆడియన్స్ మనకి లేరని ఎప్పుడు అంటుంటాను ఎందుకంటే మద్రాసులో ఒక సఫైర్ థియేటర్లో ఎక్కడో మా చిన్నప్పుడు ఒక మంచి సన్ రైజ్ షాట్ చూస్తే క్లాప్స్ కొట్టేవాళ్ళు ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయింది అది ఏదైనా ఒక మంచి షాట్ అది చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఎవరు టెక్నీషియన్స్ తెలియదు లెగ్స్ క్లాప్స్ కొడుతున్నారు ఆ స్పందనే ఇండస్ట్రీని నటుల్ని బతికిస్తుంది టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ డబ్బుల కోసం పనిచేస్తారంటే నేను నమ్మను క్లాప్స్ కోసమే పనిచేస్తారు ఇండస్ట్రీ ఈ క్లాప్స్ కోసమే ఇక్కడ ఉండేది ప్రతి ఒక్క వ్యక్తి నేను ఎక్కువ నమ్మేది కూడా అది దీంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు రావాలని పైకి రావాలని మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మ్యూజిక్ శ్రీకాంత్ గారు నాకు నిజంగా మ్యూజిక్ మీద పెద్ద నాలెడ్జ్ లేదు కానీ వినగా నాకు సాంగ్స్ విపరీతంగా నచ్చినాయి అనుభవించిన సాంగ్ ఒకటి అనుభవించమమ్మ అది ఎందుకు నాకు బాగా నచ్చిందంటే దాని వెనకాల ఒక స్టోరీ కూడా ఉంది ఐరా అని నా మనవరాలు అది పొద్దున లెగిస్తే ఆ సాంగ్ తప్పితే ఇంకొక సాంగ్ ఎంత మా ఇంట్లో వాళ్ళందరికీ సాంగ్ వచ్చేసింది థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు రీ రికార్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారంట ఇక ఆర్టిస్ట్ గురించి చాలాసేపు మాట్లాడాను చాలామంది గురించి నేను నేచురల్గా షూటింగ్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి మా అబ్బాయి హీరోగా చేస్తాడంట షూటింగ్ నేను రోజు వెళ్తే నాకు కొంచెం ఏదో హీరోయిన్ వెనకాల వాళ్ళు అమ్మ వెళ్ళినట్టు హీరో వెనకాల వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చి నేను రానిలే అమ్మ షూటింగ్ నేను అందుకే వెళ్ళలేదు ఒకే ఒకసారి వెళ్ళా అది కూడా బాబీ సేవ గారిని చూడటానికి వెళ్ళా విజయ్ చూడటానికి వెళ్ళాను ఆయన చూడటానికి వెళ్ళా అలాగే మా కుమారస్వామి గారు రెండో సినిమా బాబీతో జమ్మని తీస్తుంటే దానికి కూడా ఒకసారి వెళ్ళా షూటింగ్ ఎందుకంటే వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు మామూలుగా అందరూ పెద్దవాళ్ళు మనం వెళ్ళి దాంట్లో ఎందుకు మళ్ళీ చెప్పటం
నాకు పైగా సిగ్గు, అది చేస్తున్న పైకి నేను వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేయటం అన్నది. కుమారస్వామి గారు కూడా ఎక్కడ ఉన్నారు. కుమారస్వామి గారు ఒకసారి ప్లీజ్ రండి సార్, ప్లీజ్. విజయ్తో రెండో సినిమా తీస్తున్నారు సినిమా. కుమారస్వామి గారు థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్స్. వీళ్ళు ఈవెన్ ఈవెన్గా ఒక అసైన్మెంట్ చేద్దాం అనుకున్నా కుదరలే. ఆర్టిస్ట్ అయ్యాడు పైగా దీంట్లో అవనపోని ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్, ఎస్ఐ క్యారెక్టర్ వేసాడు, దొంగ క్యారెక్టర్ అనుకుంటా అది ఏదైనా జరుగుతుంది.